నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ కోడలినందు గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు హెల్మెట్ లేని వాహనదారులకు మరియు డ్రింకింగ్ చేసి వాహనాలు నడిపే వాళ్లకి ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి వాహనదారులకు కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. ఈ విజువల్స్ మీకు అందిస్తుంది 7TV ఛానల్. మీకు గాని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ క్లిక్ చేయండి. నమస్కారం. మన నెల్లూరులో కూడా పరిస్థితి గమనించినట్లయితే ఈ మధ్య ఆఫీసర్ల యొక్క ఆదేశాలు అదేవిధంగా సూచనలు పాటించడం వల్ల కొద్దిమేర యాక్సిడెంట్లు అవి తగ్గించగలిగాము. కానీ అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించి ఈ యాక్సిడెంట్లని వీలైనంత వరకు పూర్తిగా తగ్గించి ప్రజలకి నష్టం తగ్గించాలనే ఉద్దేశంతో గత 2 రోజుల నుంచి మా అధికార సూచనల మేరకు మా ట్రాఫిక్ పోలీసులు ప్రజలకి నెల్లూరు నగరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే దీంట్లో ప్రధమంగా మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు 2 వీలర్స్ మీద అధికంగా ప్రజలు ప్రయాణించేది ఎక్కువగా 2 వీలర్స్ మీద ప్రయాణిస్తూ ఉంటారు. ఈ హెల్మెట్ అనేది మన బైక్ మీద ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళే ధరించవలసి ఉంటుంది. కానీ వాళ్ళకి అవగాహన లోపం అయితేనేమి, లేకపోతే నెగ్లిజెంట్ వలన అయితేనేమి, ఏ ముందులే అని అనుకోవడం వల్ల ఏమరపాటు వలన బైక్ వేసుకొని బయటకు వస్తున్నారు. కానీ హెల్మెట్ పెట్టుకొనే మనం బైక్ ఎక్కాలి అనేది మేము ముఖ్యంగా మా ఎస్ఐలు మేము వాళ్ళకి ఏదో చలాన్లు ఇద్దామో లేకపోతే చేద్దాము అనే ఉద్దేశంతో కాకుండా మ్యాక్సిమం వీలైనంత మటుకి ఎక్కువగా అంటే వాళ్ళకి జరిగే నష్టం గురించి వివరించి అదేవిధంగా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమవుతా ఉంది, వాళ్ళు నమ్ముకొని ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళకి కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళకి కన్వీనియన్స్ చేసి ఇక్కడి నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక హెల్మెట్ గురించనే కాదు, అదేవిధంగా ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అదే అంటే ఈ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడం వల్ల డ్రైవ్ చేసే వాళ్ళకి, అదేవిధంగా రోడ్డు మీద వాళ్ళ పక్కన ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఎంతో కొంత అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 2 రోజుల నుంచి వీలైనన్ని ఈ అవగాహన రోజులు ఎక్కువగా నిర్వహించి ప్రజల్లో ఎక్కువ అవగాహన కల్పించే విధంగా మా ఆఫీసర్ల యొక్క సూచనలు వాళ్ళకి తెలియజేస్తూ ఈ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరో కొద్ది రోజులు కూడా ఇదే విధంగా ప్రజల్లో వీలైన అవగాహన నిర్వహిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.